ఏమ్మా ఇంత ఆలస్యం ఈ రోజు ట్రైన్స్ బందమ్మా విన్నాను ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా అవునమ్మా వాళ్ళే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయ్యిండేది మన రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా కానీ గోరంతల్ని కొండంతల్ చేసి మాట్లాడే లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా అసలు ఏమైందమ్మా ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు మాట్లాడుకొని వాళ్ళు ఏమనుకుంటే మనకే 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం మూతులు కొరుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది దానిని లెక్క చేయను ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు కానీ నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించలేదు కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా అది సరేరా ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణి ముందు నేనే చెప్తాను ప్లీజ్ నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా సంతోషంగా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు రక్షించావరా నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా అబ్బా లైక్ చేస్తున్నాం కరెక్టే కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడాలా ఎవడెల్లా రైలు పట్టాలి అమ్మా సారో నాలికి కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదో బక్సే నింగల ఎల్ల కాలిలో వెరణం ఓహో అయ్యప్ప డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ అవును నువ్వు వెల క్యాపిటల్ రైస్ చేసావు అసలు విషయం మర్చిపోతున్నావు ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే పిలిచో పిలిచో ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు వాళ్ళకి లీడర్స్ వాళ్ళే పిలిచో పిలిచో నీ ఇంగ్లీష్ ఎలా వేరే మేము తప్పకుండా వస్తాం మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉంది ఎలా ఐటమ్స్ ఫ్రెష్ మీనన్ మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు ఎంతో గొప్పవాడి అయ్యావు నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా అది ఒన్నీ ఇల్లే సార్ ఎల్లాం సరిపోడు కారణ్యం ఇదిగో మేనన్ మాటకు ముందు చెప్పు తీస్తావు మాకు భయంగా ఉంది అసలు ఆ చెప్పేమిటి దాని కథ ఏమిటి అది పెరిగ రహస్యం మేనన్ మేళ వేళ వేరణం మేనన్ పిన్నే పరయం మిస్టర్ మేనన్ కంగ్రాచులేషన్స్ వేరం వేరం ఇవిడ ఎల్లా ఐటమ్స్ ఉండో నాయ మట్టం ఫ్రీ కరెక్ట్ పెట్టించావా వేరణం చాయ్ ఫ్రీ సరే మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో చెరేగుంటి పెరుగుంటికి రెండు స్పెషల్ సాయడం ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలి చంపేద్దాం హలో గుడ్ మార్నింగ్ మీరు రిజల్ట్స్ వచ్చాయండి ఇంకా రాలేదు డోంట్ వరీ మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి అంటే మీరు కష్టపడి రాసినందుకు కదండి మేము కష్టపడి ట్రయల్ తోసినందుకు కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు కదండి తోస్తే పాస్ అవడం ఖాయం బై ద వే మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను అదేనండి అంతా మర్చిపోయారా ఏమిటి కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను మీరు ఆ పక్క వస్తారా ఎక్స్క్యూజ్ మీ మేడం ప్లీజ్ కమ్ వెళ్ళండి ఐ విల్ గివ్ కమ్ మీరు వెళ్ళండి వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి నేను మాత్రం మిస్ అయ్యాను ఆ మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా బోర్న్ విటా నాకు కూడా బోర్న్ విటానే మీనన్ టూ బోర్న్ విటా టూ బోర్న్ విటా నేను మిమ్మల్ని ఏమడిగానండి అదేమి కాదండి నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను ఎస్ఎం సార్ వెరణం వెరణం సారే ఎంత సారో ఇంత జంట ఉప్మా పెసరెట్టు మాదిరి అంద జంట పూరి కూర మాదిరి ఎంత సంసారత్తు బక్సి మీనన్ వెంట నేను ఏం టిఫిన్ తీసుకురాగలవు కేరళ పుట్టు ఆలస్యంగా ఏం తేగలవు ఆంధ్ర పెసరెట్టు అది తీసుకురా మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి బాగానే ఉన్నాడు బాగానే పాడుతున్నారు కదా కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం మీరేమంటారు జరిగితే ఏదైనా మంచిదే కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను మీరేమనుకుంటారు నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను అందనప్పుడు అసంతృప్తి పడతాను కరెక్టేగా మరేమోనండి మొన్న మేము ట్రాలీ తోసాం మీరు ట్రాలీలో కూర్చున్నారు అప్పుడేమనుకున్నారండి ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది ఏదో ట్రాలీ ఎక్కాను తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను క్లారిటీ లేదు సపోజ్ నాలాంటి భావాలున్న వాడే మీకు భర్త అనుకోండి అతన్ని మీరు సమర్థిస్తారా ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి
చెవిటి వాళ్ళ ఇంకా ఎంత సేపు మాట్లాడతారు నేను మీతో ఎంత సేపు మాట్లాడితే వాళ్ళ అంతే మాట్లాడతారు చెవిటి దబే దబే ఏమండి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి ఏ మాట్లాడతారండి మేనన్ హోటల్ లో కప్పులు బాగున్నాయి నేను ట్రాలీ బాత్ వస్తాను కదా స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా తిన్నాడు దెబ్బ ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్ళే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టొచ్చు ఆఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిత్రం సుఖపడడానికి అనుకో అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా చెప్పేశాను కదా చూడండి నాకు ఒక అమ్మ ఉంది ఆమె పెళ్లి కాకుండానే తల్లైంది ఇది నా గతం అది నాకు అనవసరం నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం ఏమా కాబోయే పెళ్ళికూతురా పదవే ఎప్పుడు మాట నీకు నాకు నవ్వే సింగారం అదే త్రీ డౌన్ బ్లాక్ అయిపోయింది సారా ఆంధ్ర బెజరెట్ రెడీ అవు ఎప్పుడో టిఫిన్ టైం కి చెప్పాను ఇప్పుడు రెడీ అంటున్నావు భోజనం టైం అయిపోయింది నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి నా గత జీవితం గురించి అబ్బాయి తెలుసుకునే ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మాకు అన్నీ తెలుసమ్మా పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టం ఎవరూ సహించలేరు చూడండి మీ జీవితంలో తప్పు జరిగింది జరిగింది ఏమిటో అందరికీ తెలుసు ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం ఇక నుంచి అల్లుడివైనా కొడుకువైనా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు ఎందుకంటే నైన్ డౌన్ వచ్చే టైం అయింది ఇదేనా చింతపండు అడ్వర్టైజ్మెంట్ కళ్ళజోడ తగిలించుకోమంటే ముసలి రూపు వచ్చేస్తుందని భయం ఏమిట్రా ఏమిట్రా ఇది తప్పు చేశావా చేయబోతున్నావా అందరు కుర్రాళ్ళు ఈ వయసులో చేసి తప్పే బాబాయ్ మీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను భయపడలేదురా సిగ్గుపడుతున్నాను ఏమిటి అలాంటి జనాభి కాదు ఏం లేదు బాబాయ్ వీడు ఇవాళ చెప్పకరా కావాలంటే రేపు చెప్పు ఇవాళ నాకు సిగ్గు వస్తుంది నువ్వు సిగ్గుపడు నువ్వు చెప్పు మన కూర్మావతారం గారి అమ్మాయి రానిలేదు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అది నీతో చెప్పమని నాతో చెప్పాడు నేను నీతో చెప్తున్నా దీనికి హడావిడ మన హోటల్లోనే చూసాలే మంచి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి పెళ్లి ఒకేసారి చేసేద్దాం అనుకున్నాం ఇప్పటికి తేల్చాడు వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాను రై ఇదిగో నువ్వు తీరుబడిగా సిగ్గుపడు రాము ఏమిట్రా ఈశ్వరమని వాలకం అవతల కూర్మావతారం ఇంటికి వెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా మొహం కడుకుని బేసిన రెడీ అవు ఐదు నిమిషాలు ఏమిటి నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా నేను రెడీగా ఉన్నాను నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా ఎందుకు గాలించావరా నేను నీ కోసం బయలుదేరుతుంటే నా కోసం ఎందుకు నువ్వెందుకు వచ్చావు ఇదిగో శుభలేఖ వెళ్ళా ఎవరికి మా రాణికిరా ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను కట్నం కాస్త ఎక్కువ అనుకో అయినా ఖాయం చేసేసాను మీతో చెప్పడానికి టైం లేకపోయింది విజయవాడ మా చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను చూడు మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను తల్లి లేని బిడ్డ మీరంతా దగ్గర నుండి పెళ్లి జరిపించాలి అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా హోదా బాగుంటే చాలు దానికి ఎవడైనా నచ్చుతాడు అబ్బాయిని చూపించాను కొన్ని ప్రశ్నలు అడిగింది సరిగానే సమాధానం చెప్పాడు అబ్బాయికి అమ్మాయి నచ్చింది అమ్మాయికి అబ్బాయి నచ్చాడు మళ్ళీ కూర్చుంది ఖాయం చేశాను నేను వెళ్ళొస్తాను బాబాయ్ అరే ఈ శుభలేఖ భలే ఉంది నేను కూడా అచ్చం ఇలాగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను ఏమిటి బాబాయ్ ఇప్పుడు ఏం జరిగిందని ఏదో అనుకున్నాం జరగలేదు ఇప్పుడు నేను ఎంత వ్యధమనో మీకు అర్థమైంది కదా ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క అమ్మాయిని అడగాలి కదా ఇంకా నయం పెళ్లికి ముందే తెలిసింది పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది అది అరే ఏమిట్రా 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండడమా పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి నీ పెళ్లికి యు మస్ట్ బి విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి కానీ నేను చాలా బాధగా ఉన్నాను
మే ఇద్దరం కలిసి ఈ ఊరికి వచ్చాం ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది రై ఊరుకోరా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు ఒక డాక్టర్ అవుతున్నాడు ఒకడు పెళ్లి ఇంట్లో జరుగుతుంది ఒకడు పెళ్లి గుళ్ళో జరుగుతుంది అవును బాబాయ్ పెళ్లి అంటే గుర్తుకొచ్చింది రాణి పెళ్లి కదా మనం మర్చిపోయాం మనందరం చంపేస్తుంది పదండి పదండి రండి రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టు ఉందండి ఎందుకని అట్టే ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు చాలా గొడవగా ఉందండి త్వరగా తెలుసండి అయ్యా మీరు అడిగిన 100,000 రూపాయలు కట్నం ఇచ్చాను ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చేవను నేను కాబట్టి 50,000 అడిగాను మరొకడైతే 100,000 ఉండేవాడు ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా ఆ ఏం లేదండి ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి అందుకని 50,000 పెంచాను ఏమిటండి ఇది ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా ఈ విషయం వారం రోజులు ముందే చెప్పచ్చు కదా అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు ఏ మిస్టర్ ఏమండి నువ్వు ఐఏఎస్ చదివా పాస్ అయ్యానండి మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి అంతకన్నా నేను బాగా చూసుకుంటాను సిగ్గులేదు జన్మకి చూడండి నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఐటీ నా అబ్బాయి పేరు రాస్తాను అలాగా మరి చెప్పరే ప్లేయర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి అవునవును గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం అందుకని ఎప్పుడు కొన్ని అప్పుడు జరగడమే చాలా మంచిది ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి ఏమండి ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడడం ఏమన్నా బాగుందా ఆయన ఇస్తానంటున్నాడు ఏమి ఇవ్వక్కర్లేదు ఇలాంటి చేత కాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండి వ్యాపారం పెట్టుకోండి గెట్ అవుట్ ఏం పిల్లయ్య ఎగురుతున్నావు ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను గుర్తుంచుకో చాలా సంతోషం మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా అసలు ఆ పిల్లకి పెళ్లే కానివ్వరా ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా సరే అలాగే కానివ్వండి సరే నువ్వు ఇలా చూడండి ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తా తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బోతపడడం లేదు తమకున్న సర్వత్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా ఒరే కూర్మ ఈ వేళ ఇది అడిగారు రేపు ఇంకోటి అడుగుతారు తీసుకురాకపోతే దాని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరని ఏమి నమ్మకం డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గచ్చింతరం లేదు నువ్వేం చేసినా నాకు ఇష్టమే మిస్టర్ బయటికి రా బయటికి రా రాణి వెళ్ళి పేట్ల మీద కూర్చో రాము నువ్వు వెళ్ళు కంగ్రాచులేషన్స్ ఏ కూర్చో అదృష్టవంతురాలు అమ్మా నీ మొహానికి బాసికం ఒకటి పదరా రండి బాబు రండి ఏ మందే లేదు కానీ కాకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి కూర్చోండి మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది తెలుసులేవే నువ్వు ముందే చెప్పావని పెళ్ళి అయ్యే వరకు ఇంకేం అరకు కంఠే బద్ధామి సుభగే తుంగే వశరదాంశతం।